चित्तूरु जिल्ला विद्याशाख आदेश मेरे को मंडल में अन्नी याजमान्याल पाठशालल्लो उदय 10 गंटल लोपल विद्यार्थुल हाजरु शातान्नि नमोदु चेयालनि मंडल विद्याशाख अधिकारी सेलवराजु तेलियजेशारु। ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టూడెంట్స్ యాప్ లో తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు చేయాలని ఆయన సూచించారు। 1 నుంచి 10 తరగతుల వరకు ఉదయం 10 గంటల లోపల నమోదు చేయాలన్నారు। ఏమైనా యాప్ లో సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు। నమస్తే అండి, ఎంఏఓ చిత్తూరు మాట్లాడుతున్నాము। చిత్తూరు మండలంలోని अन्नी पाठशाल प्राथमिक प्राथमिकोन्नत मरी उन्नत पाठशाल अन्नी याजमान्याल प्रधान उपाध्यायुलकु तेलियजेयडमनगा जिल्ला विद्याशाख अधिकारी गारी आदेशाल मेरकु प्रती रोजु प्रती पाठशाल प्रधान उपाध्यायुलु आ रोजु पाठशालकु हाजरैन विद्यार्थुल योक्क अटेंडेंस याप नंदु नमोदु चेयालि। ఈ కార్యక్రమం అన్ని యాజమాన్య పాఠశాలలు ఇన్క్లూడింగ్ ప్రైవేట్ పాఠశాలలు అన్ని యాజమాన్య పాఠశాలలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాజరవుతున్న విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని యాప్ నందు నమోదు చేయాలి। ఈ విషయం ఇదివరకే మరి అందరూ ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది, కానీ ఇప్పటికీ కొన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు హాజరు శాతాన్ని యాప్ లో నమోదు చేయడం లేదు। ఇది మాండేటరీ, తప్పనిసరిగా ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమైతే 10 గంటల కల్లా తరగతి వారీగా 1 నుంచి 10 తరగతుల వరకు తరగతి వారీగా విద్యార్థుల హాజరును ఆ సంబంధిత యాప్ లో నమోదు చేయాలి। ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా 10 గంటల లోపల నమోదు చేసి తీరాలి। తరువాత సిఆర్పిలు ఆ విధంగా వచ్చినటువంటి నమోదు శాతాన్ని సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా ఎంఎస్ కోఆర్డినేటర్ కి ఆ విషయాన్ని తెలియజేస్తారు। తద్వారా ఇది మేము డిఓ గారికి అలాగే కమిషనర్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి ప్రతిసారి ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పడం ఏమంటే ఇంక మీదట ఏ ప్రధాన ఉపాధ్యాయులు ఏ పాఠశాల అయితే ఆజ విద్యార్థుల హాజరును ఉంచలేదో యాప్లో నమోదు చేయలేదో ఆ ప్రధాన ఉపాధ్యాయులకి ప్రతిరోజు మేము ఫోన్లు చేస్తున్నాం 10 గంటల తర్వాత। అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా గమనించాలి। తప్పనిసరిగా విద్యార్థుల నమోదు ఉదయం వచ్చిన వెంటనే తీసుకున్న వెంటనే యాప్ లో నమోదు చేయాలని తెలియజేస్తున్నాము। యాప్ లో ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఎంఐఎస్ కోఆర్డినేటర్ దృష్టికి లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకొని తప్పనిసరిగా ప్రతిరోజు విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు యాప్ లో నమోదు అయ్యే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము।